నమస్తే తెలంగాణ కళాకారులకి ఘోరమైన అవమానం జరిగింది ఇది ముఖ్యమంత్రి ముందే అందులో జాతీయ జెండా సాక్షిగా జరిగిన ఘోరమైన అవమానం మనందరికీ తెలుసు సాంస్కృతిక సారథి పేరుతో కేసీఆర్ కోసం ఏదైతే సారథిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ సారథి ఉద్యోగులు కేవలం నా కోసం మాత్రమే భజన చేయాలి మీరు జాతీయ జెండా గురించో తెలంగాణ ప్రజల సంక్షేమం గురించో తెలంగాణ ప్రజల కోసమో ప్రజల్ని చైతన్యపరచడానికి అసలు ఎలాంటి పాటలు పాడద్దు మీరు కేవలం నేను జీతం ఇస్తున్నా మీరు నా భజన మాత్రమే చేయాలి అని అనుకున్నడేమో జాతీయ ఉత్సవాల్లో భాగంగా ఏదైతే వజ్రోత్సవ వేడుకలు ముగింపు వేడుకలు ఎల్బీ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నాయో ఆ వేడుకల్లో మీరు పాల్గొనడానికి అవకాశం లేదు మీరు ఆ స్టేజ్ ఎక్కడానికి అవకాశం లేదని వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూసిరు వాళ్ళు వారం రోజులుగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు రకరకాల ఎక్విప్మెంట్ని రెడీ చేసుకొని అక్కడికి వస్తే కేవలం హైదరాబాద్ నుంచే కాదు వివిధ జిల్లాల నుంచి నలభై మంది కళాకారులు తెలంగాణ కళాకారులు అక్కడికి వచ్చి పాటలు పాడదాం వాళ్ళ యొక్క కళని ప్రదర్శిద్దాం అంత పెద్ద వేదికపై అనుకుంటే చీపో అన్నారు వాళ్ళని చివరికి వాళ్ళు ఇగో ఇట్లా పాపం చాలామంది మహిళా కళాకారులు చాలామంది కూడా ఎర్రటి ఎండలో ఈ రకంగా వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు ఒక్కసారి ఆ వీడియోలు చూస్తే మనకి క్లారిటీ వస్తుంది ఆ వీడియోలు ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఇగో ఇది సాంస్కృతిక సారథి కళాకారులు ఆ స్టేజ్ పైకి మేము వెళ్ళాలి మేము కూడా పాటలు పాడాలని వాళ్ళంతా రెడీ అయ్యి రెడీ అయ్యి వస్తే వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూసింది ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ తెలంగాణ కళాకారులు పాటలకి పనికిరాలనుకున్నాడా లేకపోతే మీ పాటలు నేను వినలేడు అని కేసీఆర్ అనుకున్నాడా సమాధానం చెప్పాలి దీని కన్సర్న్ మినిస్టరు శ్రీనివాస్ గౌడ్ ఈ సాంస్కృతిక సారథి చైర్మను రసమై బాలకిషన్ మీరు కూడా సమాధానం చెప్పాలి ఓ ఇది ఇదా వాళ్ళ పరిస్థితి గిట్లనా గింత ఘోరంగానా పాపం వాళ్ళు ఆ ఎండలో మధ్యాహ్నం పొద్దున పదకొండు పన్నెండు గంటలకు పోయిన వాళ్ళు ఎర్ర టెండలో కూర్చుంటే వాళ్ళని కనీసం పలకరించినడు కూడా లేడు కేసీఆర్ ఆలోచన ఏంది మీరు పాటలు పాడితే నా గురించి పాడాలా మీరు ఎక్కడిది జాతీయ జెండా గురించి పాడేది ఎక్కడిది తెలంగాణ ప్రజల గురించి పాడేది అంటే ఎక్కడి నుంచి నీ నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు జీతం నీ ఇంట్లకెళ్ళిస్తున్నావు ఆ జీతం ఇగో ఇట్లా పాపం వాళ్ళ బాధ చూడండి ఎర్ర టెండలో ఇక సౌండ్ వస్తలేదు చివరికి పోలీసులు వచ్చిారండి పోలీసులు అట్లా గుస్తున్న వాళ్ళని కూడా గుసోని ఇయ్యలేదట పాపం కుసోన్ ఇక్క ఇగ్ ఏ బాబు ఫోటో తీస్తే నేను ఫోన్ సీజ్ చేస్తా ఉంటున్నాడు ఆయన పోలీస్ ఆయన మరి వీళ్ళందరిని ఎందుకు పిలిపించినట్టు ఏమీ అవసరం లేదు మీకు అవ అవకాశం లేదు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిపేయడం ఎందుకు వాళ్ళని అవమానించడం ఎందుకు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఇగో శంకర మహాదేవన్ లాంటి కళాకారులను తీసుకొచ్చి కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి ఇగో ఈ ఉత్సవాలు చేస్తున్నాడు కేసీఆర్ శంకర్ మహాదేవన్ అట ఇంకెవరో ఆట ఇంకెవరో ఆట మొత్తం ఉత్తర భారత దేశం నుంచి ఎత్తుకొచ్చిండాలని కోట రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ ప్యాకేజీ బాగా తీసుకొచ్చి ఇక్కడ పాటలు పాడిస్తున్నాడు పనికిరారా తెలంగాణ కళాకారులు పాటలు పాడుతున్నందుకు పనికిరారా ఈ పాటలతోనే కదా ఇవాళ రాష్ట్రం వచ్చింది ఈ పాటలతోనే కదా నువ్వు గద్దెనెక్కింది ఈ పాటలతోనే కదా నీ కుటుంబం నీ రాజకీయ ఎదుగుదలకు వాడుకున్నది ఎంత ఘోరం ఇది జాతీయ జెండా సాక్షిగా మొత్తం ఈ ఇందులో ఉన్న కళాకారులంతా ఎవరు అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ పిల్లలే మళ్ళీ దాదాపు తొంభై ఎనిమిది శాతం పైన ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు ఇట్లా ఉంటుంది ఇడ రసమై బాలకిషన్ ఆయన బతిలాడుతూ ఉన్నాడు పాపం బతిలాడుతూ ఉన్నాడు ఒక్క పాట సార్ ఒక్క పాట సార్ అని నీ మాట ఇనరయ్యా స్వామి నీ మాట ఇనరు వాళ్ళు ఆడ సోమేష్ కుమార్ బీహారు మొత్తం వాళ్ళు వీళ్ళంతా కలిసి నడిపిస్తున్నారు ఎవరు దేశపత్ శ్రీనివాసం వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఆయనే స్పీకర్ ఆయనన్న చెప్పాలి కదా మీ మాటలు వినే పరిస్థితిలో లేరు రసమై బాలకిషన్ గారు మీరు వాళ్ళ కోసం రిజైన్ చేయండి మీరు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన వాళ్ళకి వాళ్ళు రోడ్ల మీద ఐదు వందల మంది రోజు వచ్చి పాపం వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించలేరు మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కేసీఆర్ భజన తప్ప ఇంకొక ఇంకొక పాట పాడనిచ్చే అవకాశం లేదు కనీసం జాతీయ జెండా కోసం పాటలు పాడదామంటే గాడికి కూడా రాణిస్తలేరు మీ మాట కూడా ఇంటలేరు అంటే కనీసం స్టేజ్ కూడా ఎక్కలేరా మరి మీరు మీ మాటే చెల్లనందుకు ఎందుకండి ఆ పదవి మీకు ఎందుకు ఆ పదవి తుమ్మితే ఊడిపోయే పదవి ఎందుకు చెప్పండి తీసి అవతల పడేయండి తీసే అవతల పడేయండి ఇగో ఆయన బతిలాడుతున్నాడు ఇదంతా అదే ఇక ఇది అయిపోయింది ఫోన్ స్విచ్ చేస్తాడ ఫోన్ స్విచ్ చేస్తాను ఇది కూడా అంటుండు ఇట్లా వీళ్ళని తెలంగాణ ఏంది పరిస్థితి చూడరుగా వారం రోజులుగా రిహార్సల్ చేసి ప్రత్యేకంగా పాటలు ప్రాక్టీస్ చేసిన సో ఇట్లా ఇట్లా వీళ్ళని ఆగం చేసిండు కేసీఆర్ ఇట్లా టెండల కొంగులు కప్పుకొని పాపం వాళ్ళంతా రెడీ అయి వస్తే ఆ అమ్మాయిలను కూడా అవమానించిండు ఎంత దుర్మార్గం ఇది ఈయన ఎవరి పాటలు పాటిస్తున్నాడు ఇగ ఇగో ఈయన ఇట్లాంటి పాటలు పాటిస్తున్నాడు ఎట్లు ఇంటున్నారా మీరంతా ఈ మంత్రులంతా ఈడ కవిత గారు కూడా ఉన్నారు మీరు కవిత గారు మీరు చెప్పాలి సమాధానం ఇలా ప్రశాంతంగా కూర్చొని చూస్తున్నారు కదా మీరు ఆ పాటలను ఆస్వాదిస్తున్నారు కదా మరి ఆ తెలంగాణ కళాకారులు ఈ ఏ తెలంగాణ మహిళా కళాకారులు అక్కడున్న కళాకారులంతా పాటలు పాడితేనే కదా మీరు ఈ ఈ స్థాయిలో ఉన్నది మరి వాళ్ళు ఏ ఉన్నారు ఉన్నారని కనీసం తెలుసుకున్నారా మీరు ఇడ డ్రమ్సు శివమణి డ్రమ్సు ఇవి కోట్ల రూపాయలు పెట్టిరండి ఎందుకంటే ఇప్పుడు ఇంత అవసరం ఏమొచ్చిందండి తెలంగాణలో కళాకారులు లేరు వాళ్ళతోనే పాటలు పాడేయచ్చు కదా వారం రోజులు వాళ్ళు రిహార్సల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని వస్తే దిక్కు లేదు ఎవరెవరినో తెప్పించి పాడిస్తా ఉన్నాడు సినిమా వాళ్ళని అసలు మొత్తం అంతా మొత్తం సినిమా సెటప్ అయ్యేది గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్య భావన ఉంది ఆ గ్రామ స్వరాజ్యానికి ఇస్తూ పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్ని మనం నిర్వహించుకుంటున్నాం పల్లెని వద్దున యాపును సో ఇట్లా ఇట్లా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే వీళ్ళని ఏమనాలా ఈయనేదో ఆ ఇరవ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే జీతం మీద ఈయన అకౌంట్లకి వెళ్ళి ఇచ్చినట్టు నేను చెప్తే మీరు పనిచేయాలని చెప్పినట్టు ప్రజల ప్రజల రక్తమే వాళ్ళకి ఇస్తున్న జీతం కూడా వాళ్ళు మా బిడ్డలే వాళ్ళు మా బిడ్డలే మా బిడ్డల జీతం మేమే ఇచ్చుకుంటున్నాం ప్రజలుగా నీ ఇంట్లోకెళ్ళి ఇస్తలేవు ఉద్యోగాలు రాని వాళ్ళు కొంతమంది అయితే ఉద్యోగాలు వచ్చి నీకు కట్టు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితిని కల్పిస్తా ఉన్నావు నువ్వు చెప్పినట్టు వాడాలా నువ్వు స్టేజ్ ఎక్కమంటే ఎక్కాలా రసమై బాలకృష్ణన్ గారు మీరు ఇమీడియట్గా రాజీనామా చేయాలి ఎందుకంటే మీకు అది పనికి అది నడవదు మీకు మీ మాట ఎవడు విన్నాడా నేను మిమ్మల్ని మిమ్మల్ని విమర్శించడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే మీరు ఏం చేయలేరాడా మీకు అవకాశం లేదా ఇక శ్రీనివాస్ గౌడ్ అంటే ఇక ఆయన ఇక అది అందులో పీసే అది కన్సర్న్ మినిస్టరు ఇక డైరెక్టరు ఆయన ఈయన ఎవరు ఎవరేం చేయలేరాడా ఆడ మొత్తం సోమేష్ కుమారు లేకపోతే పోలీస్ అధికారులు కేసీఆర్ కేసీఆర్ మనుషులు సంతోష్ రావు ఈ రావు ఆ రావు ఆ రావులది పనిచేస్తుంది తప్ప మీదేం పని చేయదు మీకేం రావు ఇది ఘోర అవమానం ఇమీడియట్గా బహిరంగ క్షమాపణ చెప్పాలి మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి ఎంత ఎంత దారుణంగా తెలంగాణ పాటను అవమానిస్తున్నో చూడండి మళ్ళీ నేను ఈ సినిమాల పాటవాడిని ఆ సినిమాల పాట రాసిన మళ్ళా బయట ఇది ఈయన ఈయన నాకు నాకు మించిన సాహిత్యకారుడు ఇంకో లేడన్నట్టు ప్రజలారు ఆలోచించండి ఏ ఏ రకంగా అన్ని వర్గాల ప్రజలని ఎంతగా అవమానిస్తున్నారో చూడండి చూస్తూనే ఉండండి తొలి వెలుగు